ఇంకో పక్క ఈ ప్రాంతంలో బోగస్ పట్టాలు, అదే మాదిరిగా భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ చట్టం లోపభూయిష్టం. అది కాని వస్తే తమ్ముళ్ళు మీ భూమి మీ పేరుతో ఉండదు. గోయిందా గోయిందా చట్టం కాని వస్తే మాత్రం ఆ చట్టం ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుండే ఎంఆర్ఓకి అధికారాలు ఉండవు, ఆర్డీఓకి అధికారాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన్ని ఎవరినో నియమిస్తాడంట, ఆయన మీరు అకౌంట్లు మార్చేస్తాడంట. మార్చేస్తే అక్కడి నుంచి మీరేమవుతారో మీకే తెలియదు, ఎక్కడా పోవడానికి వీలు లేదు. హైకోర్టుకు మాత్రం పోవాలి, సివిల్ డిస్ప్యూట్ కూడా లేదు. అందుకే చెప్తున్నా ఆ చట్టాన్ని అబాలిష్ చేస్తాం, సమర్థవంతంగా మీ భూములు కాపాడే బాధ్యత. ఇక్కడ జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ మీద, భూ ఆక్రమణల పైన ఒక సిట్ వేసి ఎవడు తప్పు చేసినా వాళ్ళందరినీ శిక్షించి ఆ భూలు మీకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్కన కందుకూరులో హార్టికల్చర్ కాలేజీ పెట్టాం, 200 ఎకరాల భూమి ఇచ్చాం. ఆ రోజు ఏషియా పేపర్ మిల్స్ కూడా ఇక్కడ పెట్టడానికి వచ్చారు, అవన్నీ పోయినాయి, ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఒంగోలు టౌన్ లో అమృత్ కింద 2 సమ్మర్ స్టోరేజ్ పెట్టాం, 80% పూర్తయింది, మిగిలిన పనులు పూర్తి కాలేదు, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు 5 ఏళ్ళు నరకాన్ని అనుభవించాం, ఒక చిన్న పొరపాటుకి మన జీవితంలో ఎప్పుడూ అనుభవించిన నరకాన్ని అందరూ అనుభవించాం. నూతన సంవత్సరంలో నేను ఒకటే పిలిపిస్తున్నా, ఒక సంకల్పం చేద్దాం, ఈ నూతన సంవత్సరం అందరికీ వెలుగు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆ వెలుగు తేవడానికి మనం అందరం ముందుకు పోవాలి. నేను 2024 నుంచి తెలుగు జాతికి స్వర్ణ యుగం రావాలి, ఆ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టే సంవత్సరం 2024. ఈ స్వర్ణ యుగంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని ముందుకు పోదాం. అయితే స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలి, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. 25 ఏళ్లకు మనకు నేను ఆలోచించిన విధానం వల్ల అనేక విధాలుగా మన వాళ్ళు బాగుపడ్డారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. అదే మాదిరిగా మనందరిలో తెలివితేటలున్నాయి, నాకు కూడా అనుభవం ఉంది. ఇవన్నీ ఉపయోగించి మీరు ఒక్క అడుగు ముందుకేయండి, నేను 100 అడుగులు మిమ్మల్ని నడిపించే బాధ్యత తీసుకుంటాను. నేను ఒక అడుగు ఏమంటే లేదు మేము ఇక్కడే కూర్చుంటామంటే కుదరదు, అందరూ లాక్కపోవాలంటే లాక్కపోలేము, అవునా కాదా? చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, వాస్తవ పరిస్థితులు ఆలోచిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మబ్బి పెడతారు, ఎంత మబ్బి పెడతారంటే వివేకానంద రెడ్డి హత్య మీరు చూశారు అందరూ కూడా, చంపేసి ఆ రోజు ఏం మాట్లాడారు, గుండె పోటుతో చనిపోయారన్నారు. ఆ తర్వాత నెత్తురుతో వస్తే నెత్తురు కక్కి చనిపోయారన్నారు. ఆ తర్వాత మొత్తం నెత్తి మీద మెదడు కూడా బయట వచ్చేస్తే అప్పుడు అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు. సిబిఐ వద్దన్నారు, కోర్టుకు వెళ్ళారు, కడాన గవర్నమెంట్ వస్తానే సింపతితో ఏం చెప్పాడు ఆ రోజు, మా నాన్న లేడు, మా బాబాయ్ కూడా చంపేశారు, దిక్కులేని బిడ్డ అయిపోయా, చంపింది ఆయనే, దిక్కులేని బిడ్డగా చలామణి చేసి సింపతి తెచ్చుకొని కోడి కత్తి డ్రామా ఆడి ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు ఏం చేశాడు, కోడి కత్తులు
చేసిన సీను జైల్లోనే ఉన్నాడు పాపం. 5 ఏళ్ళు అయిపోయింది చేయని పాపానికి. కత్తితో గీకితే 5 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, సొంత చెల్లెలు కోర్టుకి ఎక్కితే వాళ్ళ తండ్రి మీద ఆవిడే హత్య చేసినట్టు, లేకుంటే తప్పు చేసినట్టు ఆవిడ మీద కూడా కేసులు పెట్టి పరిస్థితికి వచ్చాడు. నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు. అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్ని తప్పులు చేస్తాడు, నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. అవి ఎదుటి వ్యక్తుల మీద నేరారోపణలు చేస్తాడు. అంటే ప్రతిరోజు నోరుందని, పేపర్ ఉందని, టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పేదవాళ్ళందరికీ అండగా ఉండడం, నేను ఇచ్చిన సూపర్ 6 ఏ కాకుండా మీకు కార్యక్రమాలన్నీ పెట్టి పేదరికం నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామి ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం, నేను చేయబోయే పని 15 రూపాయలు నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామి ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం, నేను చేయబోయే పని 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయల్ని 100 రూపాయలు సంపాదించే విధానం నేర్పిస్తా, 100 రూపాయలు 1000 రూపాయలు చేస్తా, సంపద సృష్టిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.